నేను థియేటర్ అయిన గుడి ఆ థియేటర్ లో నాకు నచ్చిన హీరో అఫ్ కోర్స్ మీకు అందరికి నచ్చిన హీరో కూడా పవన్ కళ్యాణ్ అండ్ సినిమా టికెట్ పెట్టి కొన్ని థియేటర్కి వెళ్ళి చూసి నేను ఆనందిస్తాను బట్ మీరు మీరిచ్చిన అఫెక్షన్ ద్వారా నేను అదే ఇండస్ట్రీలో హీరోగా ఉన్నానంటే నాకు చాలా గర్వంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఆల్ యూ లవ్లీ పీపుల్ మీరిచ్చే ఈ నిజంగా అమ్మ నాన్నను తీసుకురావాల్సింది నేను మర్చిపోయాను అమ్మ నాన్న వచ్చి ఇది చూసి చూడవలసింది వాళ్ళు చాలా సంతోషపడి ఉంటారు ఒకటే విషయం మాలాంటి వాళ్ళు మేము బయట ఈ కాంపౌండ్ బయట మేము మీకోసం కాసుకుని ఉన్నాం మీరు కాలేజ్ ఎడ్యుకేషన్ ఫినిష్ చేసి ఈ సమాజంకి ఏం చేయబోతున్నారు ఏదో ఒక విధంగా చేస్తారని ఒక నమ్మకంతో వీఆర్ ఆల్ వెయిటింగ్ అవుట్ సైడ్ దిస్ కాంపౌండ్ ఫర్ యూ మీరందరూ బాగా చదువుకుంటారు నా నమ్మకం ఎంజాయ్ యువర్ కాలేజ్ లైఫ్ అడ్వైస్ ఫ్రీగా ఇస్తారు ఎవరైనా సరే బట్ మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెట్టుకోండి మంచిది చెడ్డది సక్సెస్ ఫెయిలియర్ అన్నీ వస్తుంది ఇంక్లూడింగ్ లవ్ ఫెయిలియర్ కూడా వస్తుంది కాలేజ్ లైఫ్లో ఎందుకు చెప్తానంటే నాకు అడిగే క్వశ్చన్ ఫస్ట్ ప్రెస్ అడుగుతారు సార్ మీరు లవ్ మీరు సక్సెస్ ఫెయిలియర్ రెండు ఎలా మీరు హ్యాండిల్ చేస్తారు అనే కెరియర్లో నాకు ఫెయిలియర్ అనేది కొత్తది కాదబ్బా నాకు కాలేజ్లోనే లవ్ ఫెయిలియర్ అయింది సో అప్పటి నుంచే నాకు అలవాటు సో ఆ ఫెయిలియర్ వచ్చి ఫెయిలియర్ అని అనుకోమాకండి అది ఒక నేర్పుతుంది మీకు ఒక లెసన్ అది టెక్స్ట్ బుక్లో దొరకదు అది లైఫ్కి లెసన్ లైఫ్కి లెసన్ వచ్చి మీరు ఈ కాలేజ్ గడిపే ఈ 4 సంవత్సరాలు ఈ 3 సంవత్సరాల్లో మీకు చాలా విషయాలు మీకు నేర్పుతుంది అది మీకు లైఫ్లో ఉపయోగం అవుతుంది